క్రీస్తునాథుని యందు ప్రేమైనటువంటి సహోదరులారా, మీ అందరికీ దేవునితో నడక కార్యక్రమానికి స్వాగతం. ఇటలీలో ఓ క్యాథలిక్ చర్చిలోకి వినాయకుడిని తీసుకొచ్చారని, దీనివల్లే దేవుడు ఆగ్రహం చెంది ప్రజలను నాశనం చేస్తున్నాడని కొందరు పాస్టర్లు విశ్వాసులు పలు వార్తలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. కథోలికులు సైతం దీనికి సమాధానం చెప్పుకోలేక వెనుకంజ వేస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు మిత్రులు ఆ వీడియోను నాకు పంపి ఇందులో నేను నిజానిజాలు ఏమిటో గమనించి చెప్పాలని చెప్పి నాకు వీడియోలను పంపించారు. వారి కోరిక మేరకు ఆ వీడియోను నేను పరిశీలించాను. నా వరకు వచ్చిన ఆ వీడియోను ఆముదాల వలసకు చెందిన ఒక పాస్టర్, ఆయన పేరు జార్జి ముల్లర్ గారు అని చెప్పి ఆ మ్యాటర్లో ఉంది, ఆ జార్జి ముల్లర్ గారు షేర్ చేశారు. ఆయన ఎవరో నాకు తెలియదు, కానీ ఆ వీడియో కింద ఆయన ఒక మాట రాశాడు. ఆ మాట ఏమిటంటే, చర్చిలో గణేశుణ్ణి తెచ్చి పూజించిన ఇటలీ, దేశం మొత్తం సర్వనాశనం చేసిన క్రీస్తు. అక్కడ ఏమనుందంటే, చర్చిలో గణేశుణ్ణి తెచ్చి పూజించిన ఇటలీ అని వీడియో పైన రాశాడు. వీడియో కింద దేశం మొత్తం సర్వనాశనం చేసిన క్రీస్తు. అయితే ఈయనకు సమాధానం ఇచ్చే ముందుగా ఆ వీడియోకు సంబంధించిన కొన్ని వివరాలను సేకరించాను. వాటిని ప్రశ్న జవాబుల రూపంలో మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. సో మొదటి ప్రశ్న, ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో ఏముంది? సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న ఈ వీడియోలోకి చర్చిలోకి కొందరు హిందూ సోదరులు వినాయకుడి విగ్రహాన్ని తీసుకొచ్చారు. ఒకవైపు ఆ చర్చిలోని సింగర్లు మరియతల్లి గీతం పాడుతూ ఉండగా వినాయకుడి విగ్రహాన్ని చర్చిలోని అందరూ కూడా చూస్తూ ఉన్నారు. వినాయకుడి విగ్రహం తీసుకొచ్చిన కొందరు వ్యక్తులు చర్చిలో ఉన్నటువంటి మరికొందరు వ్యక్తులకు శుభాకాంక్షలు చెబుతూ కౌగిలించుకోవడం కూడా ఆ వీడియోలో స్పష్టంగా కనిపించింది. రెండో ప్రశ్న, ఈ వీడియో నిజమేనా? అవును, ఈ వీడియో ఎడిట్ లేదా ఫోటోషాప్ చేయబడింది కాదు. వారు నిజంగానే చర్చిలోకి వినాయకుడిని తీసుకొచ్చారు. అందులో ఉన్నదంతా కూడా యథార్థంగా జరిగిందే. వినాయక చవితి ఉత్సవాల ముగింపు సందర్భంగా ఆ వీడియోను చిత్రీకరించారు. మూడో ప్రశ్న, ఈ ఘటన ఎప్పుడు ఎక్కడ జరిగింది? ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నట్లు ఈ వీడియో ఇటలీలో జరిగింది కాదు, స్పెయిన్లోని సియూటా నగరంలో ఉన్న సెయింట్ మేరీ ఆఫ్ ఆఫ్రికా చర్చిలో 2017 ఆగస్టు 27న జరిగింది. అంటే దాదాపు 2 ఏళ్ల క్రితం జరిగినటువంటి వీడియో ఇది, ఆ ఘటన. ఆ సమయంలో హిందూ సోదరులు వినాయకుడి ఊరేగింపును చర్చి ముందుగా తీసుకెళ్తూ చర్చి వద్ద ఆగి చర్చిలో కొన్ని పూలను పెట్టేదానికి ప్రయత్నం చేశారు. అయితే ఆ చర్చి ఫాదర్ మరియు వికార్ జనరల్ జువాన్ జోస్ మార్టియోస్ క్యాస్ట్రో వారిని చర్చిలోకి ఆహ్వానించాడు. అనంతరం ప్రస్తుతం మనం చూస్తున్న వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియో షేర్ చేసిన జార్జి ముల్లర్ గారికి ఇది ఇటలీలో జరిగిందని ఎవరు చెప్పారో, మరి ఈ వీడియో అయితే స్పెయిన్లో జరిగింది కానీ ఆయన ఇటలీ అని షేర్ చేయడం మనం చూస్తున్నాము. అయితే కథోలిక చర్చిలోకి దాన్ని తీసుకురావడం మాత్రం వాస్తవమే, ఆ విషయంలో మాత్రం అంగీకరించవలసిందే. సో నాలుగో ప్రశ్న, ఈ విధంగా చేయడం సరైనదేనా? కథోలిక దేవాలయాల్లోకి ఇతర మతాలు దేవుళ్లకు సంబంధించిన ఊరేగింపులను తీసుకురాకూడదని, ప్రోత్సహించకూడదని క్యానన్ లా అంటే చర్చి విధి విధానాలకు సంబంధించిన చట్టం చాలా స్పష్టంగా సూటిగా పేర్కొంటోంది. ఆ చట్టం ప్రకారం ఫాదర్ జువాన్ జోస్ గారు చేసింది ముమ్మాటికి తప్పే. ఐదో ప్రశ్న, తప్పుకు ప్రతిఫలం ఏమిటి? చర్చిలో తీసిన ఆ వీడియో స్పెయిన్ సహా ప్రపంచ దేశాలకు పాకింది. దాన్ని ధృవీకరించుకున్న స్థానిక బిషప్ రఫాయెల్ జోర్నజా 3 రోజుల్లోనే చర్యలు తీసుకున్నారు. చర్చిలోకి ఇటువంటి ఊరేగింపులను తీసుకురావడం విచారకరమని, జరిగిన దానికి చింతిస్తున్నామని ఆయన మీడియా ఎదుట చెప్పారు. అనంతరం బిషప్ ఆదేశాల మేరకు ఫాదర్ జువాన్ జోస్ రాజీనామా చేసి తన తప్పును ఒప్పుకున్నారు. ఆరో ప్రశ్న, రాజీనామా తర్వాత ఏం జరిగింది? ఫాదర్ జువాన్ రాజీనామా తర్వాత వినాయకుడి విగ్రహాన్ని చర్చిలోకి తీసుకొచ్చిన హిందూ సోదరులు చాలా బాధపడ్డారు. అక్కడ ఉంటున్న హిందువులకు చెందిన ఓ సంస్థ ప్రతినిధి రజన్ జడ్ మాట్లాడుతూ, తమకు ఆ చర్చి వద్ద ప్రార్థనలు చేసే అలవాటు ఉందని, ఆ అలవాటులో భాగంగానే ఆ పొరపాటు జరిగింది తప్ప అది కావాలని చేసింది ఎంత మాత్రము కాదని చెప్పారు. అంతేగాక ఫాదర్ జువాన్ ను క్షమించి తిరిగి ఆయన్ను విధుల్లోకి తీసుకోవాలంటూ స్థానిక బిషప్ రఫాయెల్ కు పోప్ ఫ్రాన్సిస్ కూడా హిందూ సోదరులు లేఖలు రాశారు. ఏడో ప్రశ్న, ప్రస్తుతం జరుగుతున్నదేమిటి? ఇతర మతానికి చెందిన దేవుడిని చర్చిలోకి తీసుకురావడం వల్లే కరోనా విజృంభిస్తోందంటూ కొందరు క్రైస్తవ ఉన్మాదులు మాటలు పేలుతున్నారు. ఆ చర్చిలో జరిగిన చర్య అంతా కూడా ఒక వ్యక్తి వల్ల జరిగిన పొరపాటు లేదా తప్పు. దాన్ని ప్రస్తుతం ఇటలీకి అంటగడుతూ, అది స్పెయిన్లో జరిగిన విషయం అయితే దాన్ని ప్రస్తుతం ఇటలీకి అంటగడుతూ, అంటే ఎక్కడ ఏం జరిగిందో కూడా తెలియకుండానే
ఎవరో ఒకరి మీదకి తప్పును నెట్టివేసేందుకు వీరు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. 8వ ప్రశ్న, దేవుడు వీరికి ఏమన్నా ఒక సైకోలాగా కనిపిస్తున్నాడా? అంటే ఎవరైతే ఈ వీడియోను తప్పుడు ప్రచారం చేస్తున్నారో వారి గురించి ఈ ప్రశ్న అడుగుతున్నాను. సో ఒక వ్యక్తి చేసిన తప్పుకు లక్షలాది మందిని హింసించే కరుడు కట్టిన వ్యక్తిలాగా దేవుడు ఆ పాస్టర్కు మరియు ఆయన లాంటి ఆలోచనలు ఉన్నవారికి కనిపిస్తున్నాడేమో నాకు అర్థం కావడం లేదు. నిజానికి ఆ పొరపాటు చేసిన ఫాదర్, అక్కడ స్థానిక బిషప్, చివరికి హిందూ సోదరులు కూడా తమ తప్పును తెలుసుకొని దాన్ని సరిదిద్దుకున్నారు. అయినప్పటికీ ఈ దీనికి దేవునికి, దీనికి చర్చికి, దీనికి కథోలికులకు, దీనికి కరోనాకు ముడిపెడుతూ శునకానందాన్ని ఈ పాస్టర్లు ఆయన అనుచరులు పొందుతూ ఉన్నారు. ఒకరు చేసిన తప్పుకు నిర్దోషులను కూడా శిక్షించే దేవుడు మన దేవుడా? అలా ఒక్క రిఫరెన్స్ అయినా బైబిల్లో చూపించగలరా? దేశం మొత్తం సర్వనాశనం చేసిన క్రీస్తు అని ఆ పాస్టర్ వీడియో కింద ఒక మాట రాశాడు. ఒక్కడు చేసిన తప్పుకు వందలాది మంది అమాయకులను శిక్షించే హృదయం లేని కఠినాత్ముడిగా క్రీస్తు ఈ పాస్టర్కి ఎలా కనిపించాడో నాకు తెలియడం లేదు. బైబిల్ ఏం చెబుతుందో చూడండి. 31వ అధ్యాయం 29-30 వచనాలు. ఆ కాలం వచ్చినప్పుడు, ఆ కాలం అంటే యేసుక్రీస్తు ద్వారా రానున్నటువంటి నూతన నిబంధన కాలం. సో నూతన నిబంధన కాలం వచ్చినప్పుడు ప్రజలు తండ్రులు పుల్లని పండ్లు భుజింపక తనయులకు పండ్లు పులిపెక్కను అని అనరు. ఎవడు పుల్లని ద్రాక్ష పండ్లు భుజించునో వానికే పండ్లు పులిపెక్కును, అంటే ఎవని పాపమునకు వాడే చచ్చును అని దీని అర్థం. ఒకరు తప్పు చేస్తే ఆ ఒక్కరికి మాత్రమే శిక్ష పడుతుంది తప్ప అతని తల్లిదండ్రులకు కానీ, అతని ఊరి వారికి కానీ, అతని చుట్టుపక్కల ఉన్న వారికి కానీ కాదు అని దేవుడు సూటిగా ఈ వచనంలో చెబుతున్నారు. దేవుని ప్రేమను అర్థం చేసుకోలేని వ్యక్తి, బైబిల్లోని ఈ వాక్యం కూడా తెలియని వ్యక్తి ఒక పాస్టర్ ఎలా అయ్యాడో, ఎందుకు విషయాన్ని చెబుతున్నారో నాకు అర్థం కావడం లేదు. ఈ విషయం ఆయనకు తెలిసేలా షేర్ చేయమని మిమ్మల్ని కోరుతున్నాను. తద్వారా ఆయనకు దేవుని ప్రేమ తెలిసే అవకాశం ఉందని నేను భావిస్తున్నాను. 9వ ప్రశ్న, చర్చి ఈ చర్యను సమర్థిస్తోందా? ఇతర మతస్థులతో సన్నిహితంగా కలిసిమెలిసి ఉండమనే చర్చి బోధిస్తోంది. అంత మాత్రాన వారి ఆచార వ్యవహారాలను క్రైస్తవ దేవాలయంలోకి తీసుకురావడానికి ఎంత మాత్రము అంగీకరించదు. అందుకే ఆ చర్యకు పాల్పడినటువంటి గురువుపై తగినటువంటి చర్యలు కూడా వెంటనే తీసుకుంది. సజీవ దేవుని ఆలయంలోకి ఇలాంటి ఆరాధనలు, ఇలాంటి ఊరేగింపులను తీసుకురావడాన్ని చర్చి ఏమాత్రం సహించదు. 10వ ప్రశ్న, హిందువుల మాట ఏమిటి? తమ చర్య వల్ల ఒక గురువు ఇబ్బంది పడటంతో అక్కడి హిందువులు ఎంతగానో బాధపడ్డారు. ఆ చర్చితో తమకు అవినాభావ సంబంధం ఉన్నదని, తాము హిందువులమైనప్పటికీ ఆ చర్చికి వచ్చి వెళుతూ ఉండేవారమని వారు వాపోయారు. గురువును విధుల్లోకి తీసుకోవాలంటూ స్థానిక బిషప్కి లేఖలు కూడా రాశారు. నిజానికి వారిలో పశ్చాత్తాపం, ప్రేమ అనే గుణాలే వారు అలా స్పందించేలా చేశాయి. వారి మనోభావనను తృణీకరించే రాతి హృదయం కలవాడు మన దేవుడు కాదు. కనుక సోదరులారా, కరోనా విజృంభిస్తున్నటువంటి ఈ కాలంలో వైరస్ సోకి చనిపోతున్న వారి కోసం మనం ప్రార్థనలు చేయాలి తప్ప వేలెత్తి చూపుకుంటూ సైతాను లక్షణాలను ప్రదర్శించకూడదు. ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న ఈ మహమ్మారి మతాలు, జాతులు, దేశాలకు అతీతంగా ప్రభావాన్ని చూపుతుంది. ఎందరో వ్యక్తులు దీని మూలాన అర్ధాయుష్యతో మరణిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో కరోనాను ఉమ్మడిగా ఎదుర్కోవడానికి మార్గాలు వెతకడం మానేసి సిగ్గు లేకుండా చెత్త పోస్టులు, ద్వేషం నిండిన పోస్టులు, విషాన్ని వెళ్ళగక్కే పోస్టులు చేసుకుంటూ రాక్షసానందం పొందడం సరైనది కాదు. నువ్వు మానవుడిగా జన్మించక ముందే, అంటే నువ్వు మానవుడిగా జన్మించే సమయంలో మతాన్ని నుదుటిన ధరించి పుట్టలేదని మనం తెలుసుకోవాలి. ముందు మనం మనుషులం, ఆ తర్వాతే ఏదో ఒక మతానికి చెందిన వాళ్ళం. అందుకే మానవత్వం కలిగి మెలుగుదాం. ధన్యవాదాలు.